మోటార్ వెహికల్ చట్టంపై గుంటూరులో ఈ రోజు అవగాహన సదస్సు జరిగింది. ఈ మేరకు గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో పలువురు న్యాయ నిపుణులు పాల్గొని ఎంవీ యాక్ట్ కొత్త పాత విధానాలపై చర్చించారు. ప్రమాదాలు చోటు చేసుకున్న సమయంలో అంతిమంగా బాధితులకు న్యాయం జరిగి సకాలంలో పరిహారం అందేలా న్యాయ వ్యవస్థ కృషి చేయాల్సిన అవసరం ఉందని ప్రిన్సిపల్ జిల్లా జడ్జి అన్వర్ బాషా తెలిపారు. ఈ మేరకు మోటార్ వెహికల్ యాక్ట్ పై గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం నగరంలో అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు రామ్ గోపాల్, వాసంతి, బార్ కౌన్సిల్ మెంబర్ బ్రహ్మారెడ్డి, శివనాగేశ్వరరావు తదితరులు పాల్గొని ఎంవీ యాక్ట్ పై న్యాయవాదులకు అవగాహన కల్పించారు. యాక్సిడెంట్ కేసుల పరిష్కారం కోసం ఎంవీ యాక్ట్లో ప్రస్తుతం అనేక మార్పులు చేయడం జరిగిందని ఈ సందర్భంగా న్యాయమూర్తులు వెల్లడించారు. మోటార్ వెహికల్ చట్టంలో కొత్త పాత విధానాలపై న్యాయవాదులు, ఇన్సూరెన్స్ కంపెనీలు పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాలని తెలిపారు. అదేవిధంగా సులువుగా కేసులు పరిష్కారం చేసే ఉద్దేశంతో నిర్వహిస్తున్న లోక్ అదాలత్లను కూడా సద్వినియోగం చేసుకుని బాధిత కుటుంబాలకు న్యాయం చేసి ఆర్థికంగా అండగా నిలవాలని వారు పేర్కొన్నారు. ఈ మోటార్ వాహనాల చట్టము సవరించిన ప్రావిజన్స్ పైన ఈ కార్యక్రమం అనేది పెట్టడం జరిగింది. ఇది 2019లో ఈ మోటార్ వాహనాల చట్టం యొక్క ప్రావిజన్ సవరించారు. సో దాని గురించి ఇంతవరకు ఎటువంటి డిస్కషన్ జరగలేదు కాబట్టి ఆ ప్రావిజన్స్ అమల్లోకి వచ్చాయా, ఏ ప్రావిజన్స్ అమల్లోకి వచ్చాయి, ఏ ప్రావిజన్స్ అమల్లోకి రాలేదు అని చర్చించుకోవడానికే ఈరోజు ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మేమందరం కూడా వాళ్ళు ఆహ్వానిస్తే ఒప్పుకొని మా ఏడీజెస్ అందరు కూడా నాతో పాటు అందరు కూడా ఒప్పుకొని రావడం జరిగింది. సత్వరం ఈ మోటార్ వెహికల్ చట్టం కింద ఉన్నటువంటి కేసులన్నింటినీ కూడా సత్వర పరిష్కారం చేయాలనేదే ఉద్దేశం. దీనివల్ల బాధితులకి ఎవరైతే కుటుంబ యజమాని చనిపోయినటువంటి బాధితులు, అదేవిధంగా ఇంజురీస్ తగిలినటువంటి బాధితులకి వాళ్ళకు వచ్చేటువంటి నష్టపరిహారం త్వరితగతిన ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి భావన, అదేవిధంగా